కరోనా వైరస్ పూర్తిగా అంతరించలేదు, ఇంకా దీని తీవ్రత ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కరోనాపై అవగాహన చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరంలో మహిళా సమైక్య సభ్యులు వెలుగు ఏపీఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మాస్కే కవచం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా మాస్కులు లేకుండా ఇంటి నుండి బయటికి ఎవరూ రాకూడదంటూ మాస్కే కవచం అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాస్కే కవచం అవగాహన సదస్సు గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు కరోనా మందులు అందుబాటులో లేకపోవడం వల్ల తప్పనిసరిగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీ వసంత, మండల సమాఖ్య అధ్యక్షురాలు నూర్జహాన్, సంఘమిత్ర కపిలేశ్వరయ్య, మోహన కుమారి, మహేశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దీన్ని మనం అరికట్టాలంటే ఒక మూడు నాలుగు చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ కరోనాని మనము నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మనం మాస్క్ను ధరించడము, రెండవది మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడము, మూడవది సోషల్ డిస్టెన్స్ దూరాన్ని పాటించడము, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఈ నాలుగు కార్యక్రమాలు మనము చేపట్టినప్పుడు ఆటోమేటిక్గా మనము మనల్ని మనం రక్షించుకుంటాము, మన చుట్టుపక్కల ఉండే సమాజాన్ని కూడా మనం కాపాడడానికి వీలవుతుంది. ఈరోజు మనం గమనిస్తే ఈ కరోనా వైరస్ అనేది గత 6 మాసాలుగా ఎంతగానో విజృంభిస్తూ ఉంది. కానీ మందులు కూడా మనకు సరైన మందులు అందుబాటులో లేని ఈ తరుణంలో మనకు ఈ మాస్కులు ధరించడమే శారణ్యమైంది. కాబట్టి ప్రభుత్వము మాస్కులు ధరించమని ప్రజల్లో అవగాహన కల్పించడానికి మహిళా సంఘాల తరఫున మేమందరము ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరికీ మాస్కులు ధరించండి, కరోనాను తరుముకొట్టండి అనే నినాదంతో గ్రామం గ్రామానికి మేము వెళ్ళి ఈ యొక్క మాస్కులు ధరించడం విషయంలోనే కానీ, శానిటైజేషన్ చేసుకో విషయంలో కానీ శ్రద్ధ వహించి మనము ఈ జాగ్రత్తలు పాటించి మనం వస్తున్న కరోనాని మనం నివారించడానికి ఇవి ముఖ్య సాధనములుగా ఉన్న కారణాన వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలనే విషయము గ్రామ గ్రామాలు ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా హెడ్ క్వార్టర్లో కార్వేట నగరంలో మహిళా సంఘాలు తరఫున మేము ఈరోజు ఈ రీతిగా నినాదాలు చేస్తూ మాస్కును ధరించండి, కరోనాని అరికట్టండి అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ప్రజలందరూ మాస్కులు ధరించండి, శానిటైజ్ వాడండి, వీటి ద్వారా కరోనాని అరికట్టండి. మందులు వచ్చే వరకు మనం వీటిని వాడుతూ జాగ్రత్త వహించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.